Hi friends, welcome back to my videos. My channel ganaka first time chustunnatlayite subscribe cheyandi, bell icon ni press cheyandi, all daggara click cheyandi. My videos meeku notification roopamlo vastayi. Ee roju ee video lo saree ki rendu vaipula kuda cross la ela teeyalo chuddam. Saree ki cross teeyadu em undle anukuntarandi chaala mandi, kaani beginners ki teliyadu kada. Endukante nenu kuda okappudu beginner ne kada, appudu naaku kuda ee doubt vachindandi. Alage mana subscriber kuda ఒకరు చాలా రోజుల నుండి శారీకి క్రాస్లు ఎలా తీయాలి అని ఒక వీడియో చేయమని అడిగారండి. అందుకోసం అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే శారీకి క్రాస్లు ఎలా తీయాలో చూద్దాం. ముందుగా ఇది వచ్చేసి సిల్క్ శారీ అండి. ఇప్పుడు ఈ శారీని ఇలా ఓపెన్ చేసేసుకొని మనకి ఇందులో బ్లౌజ్ వస్తుంది కదా, ఫస్ట్ బ్లౌజ్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ శారీకి అయితే బ్లౌజ్ సెపరేట్ గానే ఇచ్చేసున్నారండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ని తీసేసి ఇప్పుడు ఈ శారీకి రెండు వైపులా కూడా క్రాసుల్ని తీసుకోవాలి. శారీని ఈ విధంగా పెట్టేసుకొని ఇటు వైపు నుంచి 1 ఇంచ్ కి ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ థ్రెడ్స్ వస్తాయి కదా, ఈ థ్రెడ్ ని ఇలా లాగాలి. చూసారు కదా, మనకి ఈ పోగుని ఇలా లాగినప్పుడు మనకి ఇక్కడ వరకు వచ్చేసి ఆగిపోయింది, అంటే మనకి క్రాస్ ఇంకా ఉంది. మరలా ఇంకొక 1 ఇంచ్ కి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా అలాగే ఒక పోగుని ఇలా లాగాలి. చూసారు కదా, మీకు ఇలా లాగినప్పుడు మీకు వీడియోలో కనపడుతుందో లేదో తెలియదండి, మీరు ఇలా లాగినప్పుడు మీకు స్ట్రైట్ గా ఒక లైన్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఈ లైన్ మీదనే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మీరు పోగుని లాగుతూ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి ఇటువైపు వచ్చేసరికి క్రాస్ చాలా ఎక్కువ పోయిందండి. ఇంకా కొన్ని శారీస్కి అయితే మనకి ఈ క్రాస్ అనేది ఇంకా ఎక్కువపోతుందండి. మనకి ఇలా క్రాస్ ఎక్కువపోతుంది కదా అని చెప్పేసి స్ట్రైట్గా కట్ చేసుకోకూడదండి. ఇలా పోగు లాగినప్పుడు మనకి స్ట్రైట్గా ఒక లైన్ అనేది పడిపోతుంది. కరెక్ట్గా మీరు ఆ లైన్ మీదనే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ శారీకి క్రాస్ అనేది లేకుండా వస్తుంది. అప్పుడే మనకి అంచులు అనేవి స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపును కూడా క్రాస్ని తీసుకోవాలి. మీరు ఒకేసారి 2 ఇంచెస్, 3 ఇంచెస్కి అలా కట్ చేసుకున్నారనుకోండి మీకు శారీ తగ్గిపోతుందండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇలా ఒక 1 ఇంచ్కి ఈ విధంగా కట్ చేసుకొని ఒక పోగుని లాగి చూడాలి. ఇక్కడ చూసారు కదా, నేనైతే 1 ఇంచ్ కూడా పెట్టలేదండి, 1/2 ఇంచ్ పైన ఉంది, 1 ఇంచ్ తక్కువ ఉంది. ఇంత కట్ చేశాను కదా, చూడండి మనకి క్రాస్ ఎంత ఉందో. ఇలా కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ పోగుని లాగుతూ ఉండాలి. చూసారు కదా, నేను ఇటువైపున 1/2 ఇంచ్కే కట్ చేసుకున్నాను, కానీ ఇటువైపుకి వచ్చేసరికి మీకు క్రాస్ వచ్చేసరికి 10 పాయింట్లు పోయింది. ఇక్కడ మనం 1/2 ఇంచే కట్ చేసుకున్నాం కదా అని చెప్పేసి ఇలా స్ట్రైట్గా 1/2 ఇంచ్ మార్జిన్తో కట్ చేసుకున్నారనుకోండి, మీకు ఈ క్రాస్ అంతా శారీలో అలాగే ఉండిపోతుంది. అలా ఉండడం వల్ల మీకు అంచులు అనేవి స్ట్రైట్గా రావండి, మీరు శారీ కట్టుకున్నప్పుడు కూడా శారీ లుక్కే ఉండదండి. మీకు క్రాస్ అనేది ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఖచ్చితంగా తీసేయాలి. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక శారీకి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ శారీకి వచ్చేసి ఇది బ్లౌజ్ కదా, ఇప్పుడు బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు మీకు బ్లౌజ్ సపరేట్గా ఇచ్చున్నారు కదా, ఈ బ్లౌజ్ మార్కింగ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని మీరు బిగినర్స్ అయితే ఇలా పోగులాగి మీరు కట్ చేసుకోవాలి.
ఆల్రెడీ కొంచెం ప్రాక్టీస్ ఉన్న వారికి అయితే అర్థమైపోతుందండి. ఇలా చింపారంటే మీకు స్ట్రైట్గా చినిగిపోతుందండి. చూసారు కదా, మీకు స్ట్రైట్గా క్లాత్ అనేది చినిగిపోతుంది. అలాగే రెండో వైపును కూడా తీసుకోవాలి. ఇక్కడ కూడా అదే విధంగా 1 ఇంచ్ ఉండేలా ఈ విధంగా కట్ చేసుకొని ఇలా చింపాలి. ఇప్పుడు ఇంకొక శారీ ఎలా తీయాలో చూద్దాం. ఇప్పుడు ఈ శారీకి వచ్చేసరికి మనకి బ్లౌజ్ మార్కింగ్ ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ ఇలా కట్ చేసుకొని మనకి ఇలా చింపినప్పుడు అన్ని శారీస్ చినగవండి. ఒక్కొక్క క్లాత్ చినుగుతుంది, ఒక్కొక్క క్లాత్ అయితే చినగదు. మీరు అన్ని క్లాత్లు అలాగే చినుగుతాయని చెప్పేసి ఇలా చించారనుకోండి, మీకు స్ట్రైట్గా చినకుండా ఒక్కోసారి ఇలా చినిగిపోతాయండి అడ్డంగా. అలా చినిగిందనుకోండి అప్పుడు మనకి చీర పనికి రాకుండా అయిపోతుందండి. ఎప్పుడైనా సరే మీరు బిగినర్స్ అయితే ఈ విధంగా పోగులాగి కట్ చేసుకోవడం మంచిదండి. ఆల్రెడీ కొంచెం ప్రాక్టీస్ ఉన్న వారికి అయితే వాళ్ళకి ఎలా చింపాలి అనేది ఐడియా ఉంటుంది కాబట్టి ఈజీగా చింపుకోవచ్చు. ఇలాంటి శారీస్కి వచ్చేసి పోగు లాగని అవసరం లేదండి. మనకి ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, కరెక్ట్గా ఈ గీత మీదనే కట్ చేసుకుంటే మనకి స్ట్రైట్గా వస్తుందండి. మనకి ఇలా ఏ డిజైన్ లేకుండా ఉందనుకోండి శారీ, అప్పుడు పోగు ఖచ్చితంగా లాగాలి. ఇక్కడ మనకి ఇలా లైన్స్ ఉన్నాయి కాబట్టి పోగు లాగని అవసరం లేదండి. ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ అయితే క్రాసులు ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీ కదా. ఇప్పుడు ఈ శారీకి అయితే బ్లౌజ్ కట్ చేసిందండి. ఇప్పుడు అంచులు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్యాన్సీ శారీస్కి వచ్చేసరికి మనకి ఇటువైపున బార్డర్ వచ్చింది కదా, ఫస్ట్ ఈ బార్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పోగు లాగాలి. ఖచ్చితంగా ఈ ఫ్యాన్సీ శారీస్కి అయితే ఇలా చింపకూడదండి, ఎందుకంటే మనకి ఇక్కడ డిజైన్ వచ్చి ఉంటుంది కదా, అందుకని చినగదండి ఈ క్లాత్. ఇలా పోగు లాగితే మనకి స్ట్రైట్గా ఒక లైన్ లాగా పడిపోతుందండి. ఇప్పుడు మనకు కనపడుతుంది కదా, ఈ లైన్ మీదనే ఇలా కట్ చేసుకోవాలి. ఒక్క సిల్క్ శారీస్కి మాత్రమే అలా చినుగుతాయండి. ఇలా డిజైన్ వచ్చినప్పుడు ఫ్యాన్సీ శారీని చింపకూడదు. చూసారు కదా, ఫ్యాన్సీ శారీస్కి అయితే ఈ విధంగా క్రాస్ని తీసుకోవాలి. ఇటువైపున వచ్చేసరికి శారీకి కుచ్చులు ఇచ్చున్నారండి, ఇటువైపున తీయనవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఏ శారీకి క్రాస్ని ఎలా ఈజీగా తీసుకోవాలి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.